கிறிஸ்துவில் மிகவும் பிரியமான அன்பு பிள்ளைகளே, கிறிஸ்துல உண்ண பிரியமான பிள்ளைகளா, நம்முடைய இரட்சகராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉంగలే వాళ్తి ఆశీర్వదిక్రోం మీకు వందనాలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాము. మనకాపురి టీవీ వెళ్ళియాగ మరుబడి ఉంగలే సందిక్కదిల్ మిక్క మహిళ్చి అడగరో. మనకాపురి టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని మరొకసారి ఈ విధముగా కలవటం మాకు సంతోషముగా ఉన్నది. దేవుని ఉంగలే ఆశీర్వదిపారాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. దేవుని ఉంగలకు నన్మయం కృపయం పారాటువారాక. దేవుడు మేలు కృపతోటి మిమ్మల్ని నింపును గాక. జమనుమే ప్రార్థించుకుందామా. నేసముల్ల పితావే, ప్రేమల తండ్రి, నన్ను సెల్వములకై స్తోత్రం. ఆ అన్బు ప్రేమ దేవుని బిడ్డల కోసము స్తోత్రము. ఉమ్ముడి అన్బు సెల్వంగులకాయ స్తోత్రం. నీ యొక్క ప్రేమ బిడ్డల కోసము స్తోత్రము. ఉమ్ముడి అన్బు సెల్వంగులై నిలనిరుతుం. నీ యొక్క ప్రేమ బిడ్డలను స్థిరపరచము. ఉమ్మై కురిత్త అరిగిర అరివు వలర బండియా సెయ్యం. నిన్ను గురించి ఎరుగుట వారికి జ్ఞానము కలుగునుగాక. ఉమ్ముడి సిత్తత నెరవేర్చుగర కూటతారాయి మాత్రం. నీ చిత్తాన్ని నెరవేర్చే ఒక కూటముగా వారిని మార్చం. ఉమ్ముడి సిత్తత్తే నెరవేర్చి ముడితముడే కుమారుడే సాయల యావరయ్యం మాత్రం. నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చిన నీ కుమారుడు యేసుక్రీస్తు విధముగా వారిని మార్చుము. నాగల్ యావరం ఉమ్ముడే కుమారునాగి ఎంగల్ రక్షకర్ యేసువోడు కూడా ఇరుక ఎంగలై ఇంద భూమిలే వడినడతం. మమ్మలందరినీ నీ కుమారుడు యేసుక్రీస్తులో మేము స్థిరముగా నిలబడి ఈ లోకములో జీవించుటకు మాకు సహాయం చేయు. యేసువి నామతిల్ అమర్నిరుక్ర యావుడే కణగలయం తురందరులం నల్ల పితావే. యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సందేశాన్ని వింటున్న వారి హృదయాలను తెరువు. యేసు నామమున కూర్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవ పిల్లగలే, ఇంత నాలిలే ఈ రోజున యేసుక్రీస్తు ఇంత ఉలగత్తుకు వర కారణం ఎన్నా? యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణము ఏమిటి? ఎదర్కాగ పిదా యేసుక్రీస్తువై మాంసత్తిన్ రూపమై అనిపి వైతార్. ఎందుకోసము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు? దేవ పిల్లగలే, దేవుని ఇదే నాం అరిగిన అరివి నమకు అవశ్యమై తేవై. దీని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. నాం ఎల్లారం దేవుని కురితం, ఉలగత్తిన్ పడైపై కురితం, పడైపుడే రహస్యంగలై కురితం నాం అరిందిరుకురోం. మనము దేవుని యొక్క సృష్టిని గురించి, శీఘ్రం దేవుని యొక్క ఆ యొక్క రహస్యాల గురించి మనము కొన్ని తెలుసుకుని ఉన్నాము. ఆదరణ దేవ పిల్లగలే, అందువలన దేవుని బిడ్డలారా, నడందది ఎన్నా, సంభవిత్తది ఎన్నా, సంభవిత్తు కొండు ఇరుకరది ఎన్నా ఎన్నది నాం అరిందు కొల్వోమే. జరిగినది ఏమిటి, జరగబోతున్నది ఏమిటి, దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. దేవ పిల్లగలే, దేవుని బిడ్డలారా, మనిదన్ ఎదై ఇళందాన్, ఎదర్కాగ యేసు ఇంత ఉలగత్తుకు వందార్. మనిషి ఏమి పోగొట్టుకున్నాడు, దేనికోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు? మనిదన్ ముదలిలే దేవుని ఇళందాన్. మనుష్యులు మొదటిగా దేవుణ్ణి కోల్పోయారు. రెండవది సమాధానత్తై, దేవుడి ఇరకత్తై, దేవుడి ఆశీర్వాదత్తై, దేవుడి నన్మైగలై, దేవుడి కృపయై, దేవునికురియ ఎల్లా పంగయం మనిదన్ ఇళందు పోనాడు. రెండవదిగా దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము అనే అనేకమైన మేలులను ఆశీర్వాదాలను కోల్పోయాడు. ఇళందు పోనదై యేసువానవర్ తేడి రక్షిక్క వందార్ ఎన్ను వేదం సొల్లుగరదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని. దేవ కుమారునాగి యేసు ఎదై ఇళందార్, యారై ఇళందార్? మనుషనై ఇళందార్, నమ్మ ఇళందార్, నమ్ ముత్పితాక్కలై ఇళందార్. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఎవరిని కోల్పోయాడు? మన పితరులను, మనలను పోగొట్టుకున్నాడు. ఇప్పటి నమ్మ ఇళంద దినాలే నమ్మై రక్షిక్క అవర్ మనుషనాయ్ వందార్. ఈ విధముగా దేవుడు మనల్ని పోగొట్టుకున్నాము కనుకనే ఆ యొక్క పోగొట్టుకున్న దాన్ని వెతికి రక్షించే దానికోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నమ్మై పిరిందు అవరాల్ వాడుదరుకు మనం ఇల్లై. మనములను విడిచి ఆయన జీవించేదానికి ఆయనకి ఇష్టం లేదు కనుక. అవర్ నమ్మిడత్తిల్ వైత్త అన్బు అలవిల్లాదది, ముడివిల్లాదది. ఆయన మనపైన చూపించిన ప్రేమ దానికి విలువ లేదు.
వెలలేనిది ఎంతో గొప్పదిగా ఉన్నది. ఆవిడ అన్బు ఎన్రైకు మారాదది. ఆయన ప్రేమ ఎప్పుడు మారనిదిగా ఉన్నది. ఆవిడ కృపై ఎన్రైకు మారాదది. ఆయన కృప ఎప్పుడు మారనిది. ఆవిడ దయవం ఎన్రైకు మారాదది. ఆయన దయ ఎన్నటికి మారనిది. అవ నమ్మిడతి మిగుదియాన అన్బు కొన్నదినాలే నమ్మ రక్షిక్కుంబడియాయ్ అవర్ ఇంత ఉలగత్తుకు మనిదనాయ్ వందార్. ఆయన మన పైన ఉంచిన ప్రేమను బట్టి ఆయన ఈ లోకానికి మనిషి అవతారంలో వచ్చాడు. నామ దేశిందిపోమే. మనం కొద్దిగా ఆలోచించుదామా. దేవ పిల్లగలే, దేవుడి బిడ్డలారా, నాం ఇళ్ళంది ఎన్నెన్న, మనం పోగొట్టుకున్నది ఏమేమిటి, నాం ఇళ్ళంది ఎంత ఇళ్ళందిరుకురం, మనం ఏమేమి పోగొట్టుకుని ఉన్నాము. ఒకటి సమాధానత్తే ఇళ్ళందో, సమాధానాన్ని పోగొట్టుకున్నాం, సంతోషత్తే ఇళ్ళందో, సంతోషాన్ని పోగొట్టుకున్నాం, నిత్య జీవన ఇళ్ళందో, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం, శరీరం సుఖత్తే ఇళ్ళందో, శరీరంలో సుఖాన్ని మనం పోగొట్టుకున్నాం, బలహీనం కొండవలై మారినో, బలహీనులుగా మారిపోయాము, నమ్మిడతి పాపం కుడి కొండదు, మన యొక్క జీవితాలలో పాపం ఏలుచున్నది, దేవుడి స్వభావం నమ్మిడతి అళ్ళిందు పోనది, దేవుడి స్వభావం మనం లేకుండా ఉన్నది. ఇవైగలై నాం పెట్టుకొల్వదరకాక యేసు ఉలగత్తుకు వంద. వీటన్నిటి మనము తిరిగి పొందాలని యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. పిదా ఒరు వాక్కు దత్తం కొడుతుందా. తండ్రి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒకటి తమ్ముడి కుమారుని ఇంత ఉలగత్తుకు అనిపి వైకదాక ఒరు వాగ్దత్తం కొడుతుందా. తన కుమారుడని యేసు క్రీస్తుని లోకానికి పంపాలని ఒక వాగ్దానం ఇచ్చాడు. రెండవది ఒక వాగ్దత్తం కొడుతుందా. రెండవది ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆవియై నాను ఉలకు తరువేని అండి. ఆత్మను మీకు నేను ఇస్తానని. మనిదన్ ఏదేని తోటత్తు ఇళ్ళందది మిగ ముఖ్యమైనది. ఒండ్రు మనుష్యుడు ఏదోను వనములో పోగొట్టుకున్నది ముఖ్యమైనది. ఒకటి తమ్ముడి జీవన ఇళ్ళందా. తన జీవాన్ని పోగొట్టుకున్నాడు. మనిదన్ మరుబడియం జీవనై పెర ఎన్న చేయ వేండం. మనుషుడు మరలా జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలి. ఇదైతాన్ పరలోకం ఆలోచిస్తుంది. ఇది పరలోకములో ఆలోచించబడినది. దేవ పిల్లగలే, దేవుని పిల్లలారా, ఇంత నాలిలే ఈ రోజున ఇదే కురితు దీని గురించి మరుబడియం మరలా సీకరమై ఆలోచిపోం. మనము ఆలోచించుదాము. దేవ పిల్లగలే, దేవుని పిల్లలారా, ఏ మనిషిని ఇదే ఇళ్ళందాన్. మనిషి ఏమి పోగొట్టుకున్నాడు. నిత్య జీవన ఇళ్ళందా. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. శరీరంలో జీవన ఇళ్ళందా. శరీరంలోని జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆవికురి జీవన ఇళ్ళందా. ఆత్మీయ జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఇంత జీవన మనిషిని పెర వేండుమానాల్. ఈ జీవాన్ని మరలా పొందాలంటే ఇంత ఉలగతిలే ఈ లోకములో మనుషుడి పాపములు కడుగబడ వేండు. మనుషుల యొక్క పాపము కడగబడాలి. కడుగబడవదు మాత్రమల్ల, కడగబడటం మాత్రమే కాదు, పరిశుద్ధ ఆవి ఆగే దేవుని అరుళపడ వేండు. పరిశుద్ధాత్మైన దేవుడు మనలో. రోమరికి ఎళ్ళి నిరుపం 8:11 ఇదే నమ్మకు సొల్లి కాటుగరు. రోమిలికి రాసిన పత్రిక 8:11 ఈ విధముగా చెప్పబడి ఉన్నది. என்ன சொல்லுகிறது. அன்றியும் இயேசுவை மரித்தோரிலிருந்து எழுப்பினருடைய ஆவி உங்களில் வாசமாய் இருந்தால், கிறிஸ்துவை மரித்தோரிலிருந்து எழுப்பினவர் உங்களில் வாசமாய் இருக்கிற தம்முடைய ஆவியினாலே சாவுக்கு ஏதுவான உங்கள் சரீரங்களை உயிர்ப்பிப்பார் என்றார். சூரண்டி இ வாக்கியములో మృతులలో నుండి యేసుని లేపినవాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. పరిశుద్ధ ఆవియే దేవన్ నమకు తరువదర్కాగతాన్ యేసువై ఇంద ఉలగత్తుకు పిదా అనిపి వైతార్ ఎంబదుతాన్ ఇంద సత్యతిన్ ఉట్కరుత్తుకల్. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి జీవాన్ని ఇచ్చుట కోసము, పరిశుద్ధాత్మ మనలో నివసించుట కోసమే ఈ లోకానికి యేసు క్రీస్తుని తండ్రి దేవుడు పంపాడు. కారణం సావుకు ఏదువాన శరీరం ఆవియానవరాల్ తాన్ ఉయిర్పికపడ ముడియం. చూడండి, సావుకు గురయ్యే ఈ యొక్క శరీరాన్ని పరిశుద్ధాత్ముడు మాత్రమే జీవింపజేయగలడు. ఏనెంట్రాల్ యేసు క్రీస్తు రక్తం నమ్ముడి సకల పాపత్యం కడుగుగరదు. ఎందుకంటే యేసు క్రీస్తు రక్తము మన యొక్క సకల పాపమును కడుగుతుంది. ఏసుక్రీస్తు రక్తం నమకు సకల ధైర్యత్యం కొడుకురదు. ఏసుక్రీస్తు యొక్క రక్తము మనకు ధైర్యాన్ని ప్రసాదింపజేస్తుంది. ఏసుక్రీస్తు రక్తం నమకు సకల నన్మైలయం తరుగురదు. ఏసుక్రీస్తు రక్తము మనకు సకలమైన మేలును చేస్తుంది. అది నమ్మై మీట్కరదు. అది మనల్ని విమోచింపజేస్తుంది. అది నమ్మై కడుగుగరదు. అది మన పాపములు కడుగుతుంది. అది నమ్మై పరిశుద్ధం పన్నుగరదు. యేసుక్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. నమకు జయం కొడుకరదు. మనకి జయాన్ని ఇస్తుంది. ఆనాలం నమకుల్ తంగుమడియాయ్ చేయగరదు. ఆత్మైన దేవుని మనలో నివసింపజేయుటకు చేస్తుంది. ఆదలాల్ తాన్ వేదం సొలుగరదు. వెళ్ళిపెడుతున్న సువిశేషం 7వ అధికారతిలే అందువలన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో
பதினான்காம் வசனம் இப்படி சொல்லுகிறது, நம்முடைய தேவன் நம்முடைய ஆடையை அது ஒவ்வொரு நாளும் துவைத்து வெளுக்கிறது என்று. சூழண்டி ஆ యొక్క 14వ వాక్యం చెప్తుంది మన యొక్క వస్త్రములను ఉతుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని మనం చూస్తున్నాం. గొర్రె పిల్ల రక్తము ద్వారా, దేవ పిల్లగలే, దేవుడి పిల్లలారా, దేవుడి రక్తం, దేవుని యొక్క రక్తం, అది యేసుడి రక్తం, అది యేసుక్రీస్తు యొక్క రక్తము నమ్మ అప్పుడు అప్పుడు వెలుకరదు, నమ్ మనములను అప్పుడప్పుడు పరిశుద్ధపరుస్తూనే ఉంటుంది. నమ్ముడియ శరీర నమ్ముడి ఆడైగలై పార్కరో, చూడండి మన యొక్క వస్త్రాలను చూస్తున్నాము, ஒரே நாள் துவைத்து முடித்துகிறதில்லை. ஒரே ரோஜு மனமும் அது உதுக்கி மனம் வேசுக்கோமோ, அழுக்குப்படும் போதெல்லாம் துவைக்கிறோம். எப்படி மன வஸ்திராலு ஆ యొక్క மட்டி அவுதோ அப்படந்த மனமும் உத்துக்கொண்டு துவைத்து மறுபடியும் போட்டுக்கொள்கிறோம். அது பட்டலு உதுக்கி மரலா மரலா வேசுக்கொண்டு அதே போல்தான் இயேசு கிறிஸ்துவின் ரத்தமும், அதே விதமாக இயேசு கிறிஸ்து ரத்தமும் நம்மை அவ்வப்பொழுது அவ்வப்பொழுது பாவங்களை கழுவி நம்மை சுத்திகரிக்கிறது. ஆ விதமாக மனமும் ఈ లోకం ఉండేటప్పుడు అనేకమైన పాపాలకు గురవుతుంటాము. మన ఆ యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆనాల్ ఆయనను పాపం నమ్మిడతిల్ ముట్టుమాయ్ నెరుంగామల్ ఇరుందు నాం పరిశుద్ధవానిగలై జీవిక వేండుమానాల్. అయితే పాపము మనం చేయకుండా మనం పరిశుద్ధులుగా జీవించాలంటే నమకు ఆవియానవర్ అవశ్యమై తేవైపడును. మనకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉన్నాడు. కారణం ఎన్నా? కారణం ఏమిటి? ఆవియానవర్ కడుగుగలవర్ మాత్రమల్ల, పరిశుద్ధాత్మ దేవుడు కడిగేవాడు మాత్రమే కాదు, కడుగురు మాత్రమల్ల, కడిగేది మాత్రమే కాదు, ఆయన సుట్టెరిక్రవర్, ఆయన మన పాపాలను అగ్నిలో దహించి వేసేవాడు ఉన్నాడు, పాపంగల ఎల్లావట్రేయం సుట్టెరిక్రవర్, ఆ పాపములన్నిటిని ఆయన అగ్నితో దహించి వేస్తాడు, అవర్ కడుగురవర్, ఆయన కడుగుతాడు, యేసుక్రీస్తు రక్తం కడుగురదు, యేసుక్రీస్తు రక్తము కడుగుతుంది, ఆవియానవర్ కడుగురార్, పరిశుద్ధాత్మ దేవుడు కడుగుతున్నాడు, ఆవియం కడుగురదు, ఆత్మ కడుగుతుంది, ఆవియానవరో అయితే పరిశుద్ధాత్ముడు పాపத்தை சுட்டெரிக்கிறவ, పాపాలను జయించి వేస్తాడు. యేసయ పుస్తకం 4వ అధికారத்திலே நாம் 3వ వసనத்திலே இதை வாசிக்கும் பொழுது தெரியும். యేసయ గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యములో ఈ విధంగా చెప్పబడినది. அப்ப ఆవియానవర్ இருக்கிறவர்களிடத்திலே పరిశుద్ధాత్ముడు ఉండే వారి దగ్గర పాపங்கள் சுட்டெரிக்கப்படுகிறது. పాపములను దహించి వేస్తాడు. పాపం தலை தூக்கப்படுகிறது இல்லை. పాపము తల ఎత్తుకోదు. పాపం காணப்படாமல் போகிறது. పాపము కనబడకుండా పోతుంది. కర ఇరుకవే ఇరుకాదు. చూడండి ఆయక కర అనేది ఉండదు. ఉదాహరణమాగ ஒரு மனிதன் இறந்து போறான். ఒక மனுஷుడు చనిపోతాడు. அவனை மறுபடியும் பரிசோதிக்கனா புதைச்சா பரிசோதிச்சிடலாம். చూడండి మరలా అతన్ని పరీక్షించాలంటే చనిపోయిన తర్వాత శవాన్ని తీసి కూడా మరలా పరీక్షించాలి. ఆ సుట్టెరిత என்ன செய்ய முடியும்? అయితే అగ్నితోటి దహిస్తే ఎలా చేస్తారు? காணப்படவே முடியாது. ఆ యొక్క శరీరం కనపడదు కదా? ఆమ్ దేవ పిల్లగలే, అవును దేవుడు బిడ్డలారా, ఆవియానవర్ నమ్మిడతిల్ இல்லை என்றால், ఆ పరిశుద్ధాత్మడు మనలో లేకపోతే నాం ఉయిర్పికపడ முடியாது, మనము జీవించలేము, పాపத்தில் விழுந்து விழுந்து தான் எழுந்திருப்போம், పాపములో పడి పడి పోతుంటాము, పాపం நம்மை தொடர்ந்து தான் வரும், పాపము మనల్ని వెంటాడుతూ இந்த மாம்சத்துக்குரிய சரீரம், மாம்சானைக்கு உண்டே அழிவுக்குள்ள இந்த அழிவுக்குள்ள சரீரம், இது நசிஞ்சு போய் இந்த சரீரம் அழியாமையை தரிக்க வேண்டுமானால், நசிஞ்சுக்குண்டா உண்டாலே பிதா வாக்கு தத்தம் பண்ணினதை தேவனு வாக்தானம் இச்சதானி நமக்கு இயேசுவானவர் மூலமாய் அனுப்ப வேண்டும் என்று, மனக்கு இயேசு கிறிஸ்து மூலமாக பொந்தாலனி தேவன் தீர்மானித்தார். தேவுடு தீர்மானிச்சாடு. இயேசுவின் ரத்தம் நம்முடைய பாவங்களை கழுவுகிறது. இயேசு கிறிஸ்து ரத்தமோ மன பாபாலனு கழுகுதுந்தி. ஆனால் ஐதே ஆவியானவரோ பரிசுத்தாத்மடு பாவங்களை சுட்டெரித்து விடுகிறார். பாபாலனு அக்னி தொட்டி தஹிஞ்சி வேஸ்தார். மறுபடி மறுபடியும் பாவத்தில் நாம் விழும்பொழுது மரலா மனமும் பாபம்ல படையேட்டப்படு முழு உண்மையான காரணம் என்ன? நிஜமான காலம் ஏமிடி? நம்மிடத்தில் ஆவியானவர் இல்லை. మనలో ఆత్మదేవుడు లేకపోతే ఆవియానవర్ నమ్మ నడతవిల్లై. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించడమే. ఆవియానవర్ నమకుల్ వాసం చేయవిల్లై. పరిశుద్ధాత్ముడు మనలో నివసింపడు. మాంసతిల్ నాం జీవికరో. మనము మాంసంలో జీవిస్తాము. ఆదలాల్ తాన్ అందువలననే మరితోరిలిరుందు యేసుక్రీస్తువై ఎలిపిన ఆవియానవర్ ఉంగలిల్ వాసమా ఇరుందాల్. చూడండి చనిపోయిన యేసుక్రీస్తుని లేపిన దేవుడు మీలో నివసించలాగున సావుకు ఏదువాన ఉంగల్ శరీరత్తయం అవర్ ఉయిర్పిపార్. చూడండి సావుకు గురయ్యే మీ శరీరాలను ఆయన లేపుతాడు. ఆవియానవర్ నమకుల్ ఇరుకుంబడు ఏన నడకరదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం జరుగుతుంది?
మొదలిలే సాతాని సూచిలిందు నమ్మే కాపాట్టుగరా మొదటిగా సాతాని యొక్క తంత్రాల నుండి మనలను కాపాడుతాడు వెల్లం పోల శత్రు వరుంబొడు కొడియెత్తుగరా చూడండి నీళ్ళలాగా సాతానుడు ప్రవహించేటప్పుడు ఆయన జయకుడి కుమారునికి ఏట స్వభావతే నమకుల్ వలర్కరార్ కుమారుని తగిన స్వభావాన్ని మనలో ఇస్తుంటాడు కుమారునై పోలవే నమ్మే మార్చుగరార్ కుమారుని లాగానే మనల్ని మారుస్తాడు యేసు క్రీస్తువై పోలవే నమ్మ మాట్టుగరా యేసు క్రీస్తు పోలికనే మనల్ని మారుస్తున్నాడు యేసుకు మనవాటియాగ నమ్మ మాట్టుగరా యేసు క్రీస్తుకు వధువుగా మనల్ని మారుస్తున్నాడు కళ్ళ తిరుక దర్శియుడే సూచిగలై నమకు అరివిత్తు కాపాట్టుగరా చూడండి అబద్ధము ప్రవక్తలను మనకు తెలియపరిచి మనల్ని కాపాడతాడు పిశాసిన్ బలిమేలిరుందు నమ్మ రక్షికరార్ సాతాను యొక్క బల శక్తి నుండి మనల్ని కాపాడతాడు ఈ ఉలగతిన్ వేషత్తిలిருந்து நம்மை மாற்றுகிறார் ఈ లోకపు వేషము నుండి మనల్ని కాపాడతాడు உலகத்தின் பிடியிலிருந்து நம்மை காப்பாற்றுகிறார் లోకము యొక్క ఆయక హస్తం నుండి మనల్ని కాపాడతాడు మరణத்தை ஜெயிக்கவும் செய்கிறார் మరణాన్ని ஜெயించడము మనకు కలిగిస్తున్నాడు நமக்கு வரங்களையும் தருகிறார் మనకి వరాలను కూడా ఇస్తున్నాడు கரக கனிகளையும் தருகிறார் ఆయక ఫలాలను కూడా మనకి ఇస్తున్నాడు கிருபையோடு நம்மை தாங்குகிறார் கிருபதோடு మనల్ని ఆదుకుంటున్నాడు வரப்போகிற காரியங்களெல்லாம் நமக்கு விளக்கம் பண்ணுகிறார் రాబోయే కార్యాల గురించి మనకి చెప్తున్నాడు దేవుడి రాజ్యத்தை கட்டி எழுப்புகிறார் దేవుడి యొక్క రాజ్యాన్ని కడుతున్నాడు பிதாவின் சித்தத்தை விளங்க பண்ணுகிறார் తండ్రి యొక్క చిత్తాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నాడు எல்லாவற்றுக்கும் மேலாக అన్నిటికీ అయినా పైన அவர் நம்மை தம்முடைய ஆலயமாய் எடுத்துக்கொள்கிறார் మనలను ఆయన ఆలయముగా మార్చుకున్నాడు నమకుళ్ళే వాసం చేయగరా మనలోనే ఆయన నివసిస్తున్నాడు వేదతే కట్టు తరుగరా పరిశుద్ధ గ్రంథంలో మర్మాలు రహస్యాలు తెలిపిస్తాడు పాపத்தை குறித்து கண்டித்து உணர்த்துகிறார் పాపాల గురించి ఖండించి మనకు తెలియపరుస్తాడు బలహీనతలను మనం தூக்கி எடுக்கிறார் బలహీనతలను మనల్ని ఆదరిస్తున్నాడు ఎల్లావర్తీ சுட்டி காட்டி திருத்துகிறார் అన్నిటిని ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని మనకి చూపిస్తున్నాడు మనుషుడి సూక్ష్మలకు మనం తప్పు వేకరా చూడండి మనుషుల యొక్క చేసే మాయ తంత్రాల నుండి మనల్ని కాపాడుతున్నాడు మనం నేల పోల తొడరుగరా నీడలాగమని వెంటాడుతున్నాడు నమకాగ పరిందు పేసుగరా మన కోసం ఆయన తండ్రి దగ్గర మాట్లాడుతున్నాడు యేసువం పరిందు పేసుగరా యేసు క్రీస్తు కూడా మన కోసం ఆవియానవరం పరిందు పేసుగరా పరిశుద్ధాత్ముడు మన కోసం దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు నాం తవరు చేయుంబొడు మనం తప్పు చేసేటప్పుడు ఆవియానవర్ నమ్మ విట్టు విలగ ఆరంభికరార్ చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి వేరైపోతున్నాడు నా మనం మరుంది యేసుడతిల్ తిరుగుబొడు మనము మనసు మార్చుకుని యేసు వైపు తిరిగేటప్పుడు ఉడనే పితావిడతిల్ యేసు పరిందు పేసుగరా వెంటనే యేసు క్రీస్తు తండ్రి దగ్గర మన గురించి మాట్లాడుతున్నాడు పితావే తండ్రి ఇవని విడుదల యాక్కుం ఇతరుని విడుదల చేయము ఎన్ సొంత రక్తతై పారుం చూడండి నా యొక్క సొంత రక్తాన్ని చూడుము నాను అవనుకాగ చిందిన రక్తతై పారు వాడి కోసం చిందిన రక్తాన్ని చూడుము అవన్ మనం తిరిగి వందిరుకురా చూడండి వాడు మారుమనిసి పోతున్నాడు నాను అవన్ పాపతే మన్నికరే నేను వాడి యొక్క పాపాన్ని మన్నిస్తున్నాను నాను అవన్ పాపంగలే కడుగుగరే నేను వాడి పాపాలను కడుగుతున్నా ఆవి ఆనవరే ఓ పరిశుద్ధాత్ముడా అవనుకులే ప్రవేశియం మరలా వాడిలోనికి ప్రవేశించు అవన్ ఉయిర్పికపడ వేండో అవన్ జీవింపజేయి అవన్ కైవిడపడకూడదు వాడు విడవబడకూడదు నాను అవన్ మీద అన్బు కూర్ందే నేను వాడి మీద ప్రేమ చూపించు అవనుకాగ సిలువ మరితే అవనుకాగ రక్తతే సిందినే వాడి కోసం నేను రక్తము చిందించాను అవనుకాగ ఇప్పుడు నేను ఉయిరోడు వాళ్ళగరేన్ ఓ వాడి కోసం నేను ఇప్పుడు జీవిస్తూ ఉన్నాను అవనుకాగ తాను పితావిడతో నేను నిండు కొండిరుకరేన్ వాడి కోసం నేను తండ్రి అయిన దేవుడి దగ్గర నేను మొరపెట్టుకుంటున్నాను పితావే తండ్రి నా నుమ్మిడతిల్ నిర్కరదు నేను నీ దగ్గర ఉండేది పా మనం తిరిగి మరుబడి వందిరుకర చూడండి మన మారు మనసు పొంది తిరిగి వచ్చిన ఇవనుకాగత్తాన్ నిండు సొల్లువార్ వీడి కోసం అని నేను తండ్రి దగ్గర చెప్తుంటాడు యేసు వానవరి పితావిడతిల్ ఇప్పుడు పరిందు పేసిన ఉడనే యేసు క్రీస్తు తండ్రి దగ్గర ఈ విధంగా మొరపెట్టుకునేటప్పుడు యేసువిన్ రక్తతాల్ మరుబడియం అవన్ పాపం కడుగుపడుగరదు యేసుక్రీస్తు రక్తముటి మరలా అతని యొక్క పాపాలను కడుగుపడుతుంది మరుబడియం కృపయైన ఆవియానవర్ కడందు వరుగరార్ మరలా కృప దయచేసి ఆత్మదేవుడు అతనికి వస్తాడు అవనే మరుబడియం పాపత్రిందు తూకి ఎడుకరార్ మరలా పాపం నుండి విడుదల చేస్తున్నాడు అంత పాపత్తిన్ మీద వైరాగ్యం కొండుగరా ఓ ఆయొక్క పాపం మీద ఇక చేయకూడదనే వైరాగ్యం ఇస్తాడు అదే సుట్టెరికంబడియా చేయగరా దయచి వేస్తాడు ఒక మనిషన్ ఒక మనుషుడు ఒక దేవ మనిషన్ ఒక దేవుని మనుషుడు ఆవియానవర్ ఓ పరిశుద్ధాత్ముడు ఇంత పాపతే సుట్టెరియం ఆవియానవర్ சுட்டி எரிக்கிறார் அவனை காப்பாற்ற தீர்மானிக்கிறார்
వాణ్ణి కాపాడాలని తీర్మానం చేస్తాడు. అవుడే శరీరத்தை மீட்பதற்காக ఓ తనేక ఆయక పాపం చేసిన వాడి శరీరాన్ని మరితోరిందు உயிரோடு எழும்புவதற்காக చనిపోయిన వాడిని లేపేదాని కోసము அவனோடு கூட இருக்கிறார். వాడితోటి దేవుడు ఉంటున్నాడు. దేవుని அன்பு பிள்ளைகளே దేవుని ప్రేమను బిడ్డలారా ఆవియాడ நம்மோடு கூட இல்லை என்றால் பரிசுத்த ஆత్మ దేవుడు మనలో నివసించకపోతే అచారమై ముత్రయై அவ நமக்குள்ள இல்லை என்றால் సంచారిక ముద్ర మనం వేయకపోతే நாம் உயிர்ப்பிக்கப்பட முடியாது. ఆ విధంగా మనం జీవించలేము. ரகசிய பரிகையில் எடுத்துக்கொள்ளப்பட முடியாது. ஆயிரம் வருஷ அரசாட்சியில் காணப்பட முடியாது. மரணத்தை வெல்ல முடியாது. நாம் ஜெயம் கொண்டு எழுந்திருக்க முடியாது. இது பிதாவின் திட்டம். குமாரனை கொண்டு దేవుడు యేసు క్రీస్తుని நம்முடைய பாவங்களை கழுவினார். மானேக பாபாரோடு கடிகாடு ஆவியானவரை கொண்டு பரிசுத்தாత్మని பம்பி அந்த பாவம் காணப்படாமல் சுட்டெரித்தார். பாபாரோ கனபடకుండా அக்னிதோடு தயஞ்சேசாரு. அந்த பரிசுத்த ஆவியானவரை கொண்டு ஆயக பரிசுத்தாత్మని తీసుకొని వచ్చి இந்த மண்ணான శరీரத்திலிருந்து ఈ మంటి అయిన శరీరములోపల இந்த மண்ணான శరీரத்தை ఇక మంటితో నిర్మించిన ఈ శరీరముతో உயிர்ப்பிக்கும்படியாய் கிருபை செய்தார். అలా జీవింపజేసే దానికి కృప. இதெல்லாம் பிதாவுடைய சித்தம். ఇవన్నీ దేవుని இந்த ஆவியானவர் நமக்குள் இருந்து நம்மை சீர்படுத்தி நம்மை ஸ்திரப்படுத்தி நம்மை திடப்படுத்தி நம்மை உறுதிப்படுத்தி మనకి కావలసిన మేలు చేస్తూ కర్తుడి వరిగేలే దేవుని రాకడలో நம்மை உயிர்ப்பிக்க அவர் வாஞ்சையாக இருக்கிறார். ஜென்மிப்பதேசேதான கோசமு ஆதர அன்பு தேவ பிள்ளைகளே அதுவரை தேவன் பிரேமனை விடலாம். நாம் ஒன்றை புரிந்து கொள்ள வேண்டும். தெரிஞ்சுக்கொண்டி ஆவியானவர் நமக்கு வேண்டும். மனக்கு காவாலி ஆவியான நம்மோடு கூட இருப்பார். ஆனால் பரிசுத்தாత్మను மனதோ உண்டே ஆவியிலே நாம் ஜெபம் பண்ணுவோம். மன ஆத்மலோ பிரார்த்திஸ்தாமு. யூதா 1:20 இதை சொல்லுகிறது. யூதா 1:20 செப்பபடியது. எபேசியர் 6:18 இதை சொல்லுகிறது. எபேசியர் 6:18 செப்பபடியது. ஆவியிலே ஜெபம் பண்ண வேண்டும். ஆத்மலோ பிரார்த்தனை செய்யாலி. ஆவியிலே ஜெபம் பண்ண வேண்டும். ஆத்மலோ பிரார்த்தனை செய்யாலி. ஆவியானவர் நமக்குள்ளே வந்து விட்டால் ஆத்ம தேவனு மனதோ உண்டே மாம்சம் அழிந்து போகும். శరీరము நசிச்சு போతుంది. மாம்சம் மாண்டு போகும். శరీరము త్వరగా నాశనమైపోతుంది. ఆవియான நமக்குள்ளே வரும்பொழுது అయితే ఆత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. జీవనం సమాధానం நமக்கு உண்டாயிருக்கும். జీవము సమాధానం మనలో ఎప్పుడూ ఉంటుంది. జీవనే உண்டாக்குகிற సమాధానం நமக்குள்ளே வளர்ந்திருக்கும். జీవము కలిగే సమాధానం ఎప్పుడూ మనలో ఉంటుంది. ఇది రోమర్ 6:8 சொல்கிறது. 8:6 சொல்கிறது. ఇది రోమీయులకు రాసిన పత్రిక 8:6 చెప్పబడుతున్నది. ఆమేన్. ஆமென். ஆதால் தேவ பிள்ளைகளே ரோமர் 8:6 இதை தான் சொல்லி தருகிறது. ரோமலிங்கு ராசமர் 8:6 இதை சொல்லி ஆவியானவர் நமக்குள்ளே வந்த உடனே ஆத்மதேவனு மனலோ வஸ்தே ஜீவனும் சமாதானம் நமக்கு உண்டாகிறது. ஜீவமும் சமாதானம் மனதிலே கலுகுது. இந்த ஆவியானவரை கொண்டுதான் இயக்க பரிசுத்தாత్ముడు நாம் ஆராதனை செய்ய வேண்டும். இயக்க பரிசுத்தாత్ముని మనం ஆராதన చేయాలి. இப்பொழுது இந்த மண் பலிபீடத்திலே இப்பொழு இயக்க శరీరం అనే మన హృదయమనే ఆవియానవరే ఆచార్యనై ఇరుకరార్. ఓ పరిశుద్ధాత్మడే యాజకుడిగా ఉన్నాడు. ఇంద శరీరத்திலிருந்து ఆవియానవర్ దాన్ ఆరాధన చేయగరార్. ఇక్కడ మన శరీరమనే మన హృదయములో నుండి ఆత్మ దేవుడు ఆరాధన చేస్తున్నాడు. ఇంద శరీరத்திலிருந்து ఆరాధన చేయగరవర్ ఆవియానవరే. ఈ యొక్క శరీరములో నుండి ఆరాధన చేసేది ఆత్మదేవుడే. இந்த மண் பலிபீடத்திலிருந்து ஆராதனை செய்து வருகிறோம் ஆவியானவரே. இயக்க மண்டி ஹృదయములోనుండి ఆరాధన చేసేది పరిశుద్ధాత్మడే. జెబికరవరు ఆవியானவரே. ప్రార్థించేది కూడా పరిశుద్ధాత్మడే. ఫిలిప్పు 3:3 இதைத்தான் சொல்கிறது. ఆవిలే ఆరాధన செய்யுங்கள் என்று சொல்கிறது. ఫిలిప్పు రాసిన పత్రిక 3:3 లో మీరు ఆ ఆత్మలో ఆరాధన చేయమని చెప్పున్నాడు. ఆవిలే ఆరాధన చేయ వేండుమాం. ఆత్మలో ఆరాధన చేయాలి. ఆవిలే జపిక వేండుమ్. ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆవిలే పాడ వేండుమ్. ఆత్మలో పాడాలి. ఆవిలే నాం ఎల్లా కార్యతీ చేయ వేండుమ్. ఆత్మలో మనం అన్ని కార్యాలు చేయాలి. అప్పుడు ఎంటల్ ఎన్న అలా అంటే ఏమిటి? ఆవియానవర్ ఏవుదల్ ఇల్లామల్ ఒక కార్యతీ చేయకూడదు. ఆత్మ దేవుని యొక్క ఆలోచనలు లేకుండా ప్రేరేపణలు లేకుండా ఏమీ చేయకూడదు. ఆవియానవర్ అనుమతి ఇల్లామల్ ఒక కార్యతీ నాం பேசக்கூடாது. పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన లేకుండా ఒక మాట కూడా మనం మాట్లాడకూడదు. ஆவியானவர் இல்லாமல் ஆவியானுடைய அனுமதி இல்லாமல் ஆவியானுடைய உந்துதல் இல்லாமல் ஒரு காரியத்தை நாம் செய்யக்கூடாது. பரிசுத்தாత్మని பிரேரணை లేకుండా பரிசுத்தாత్మని ஆலோசனை లేకుండా பரிசுத்தாత్మని தீர்மானம் లేకుండా మనం ఏమీ చేయకూడదు. காரணம் என்ன? காரணம் ఏమిటి? ஆவியானவர் இல்லை என்றால்
ఆ ఆత్మదేవుడు లేకపోతే నాం వెరు మన్నా ఇరుకరో మనం ముత్త మట్టి మంటిగా ఉంటాం ఆవియానర్ ఇల్ల ఎంద్రాల్ పరిశుద్ధాత్ముడు లేకపోతే శరీరం సత్తదా ఇరుకో శరీరము చనిపోయిదే ఉంటది విశ్వాసం ఇల్లాద క్రియై విశ్వాసం లేని క్రియలు ఎప్పటి సత్తదో ఏ విధంగా మృతమైనవో అప్పటి ఆవి ఇల్లాద శరీరం సత్తదా ఇరుకరు ఆ విధంగా ఆత్మ లేని శరీరం కూడా ఆదరాల దేవ మృతమైనది ఆదరాల దేవ పిల్లగలే అందువలన దేవుని పిల్లలారా ఆవియానరు పెట్టుకొల్లుగో ఆత్మదేవుని మనం పొందాలి ఆవిలే అనలా ఇరుపోం పరిశుద్ధాత్ముని కలిగి ఆవిలే జపం పండువోం అన్నిలా ఉండాలి అన్య భాషలే నాం జపం పండువోం ఆత్మలో ప్రార్థన చేయాలి అన్య భాషలతో ప్రార్థన చేయాలి ఆవియన నమకుళ్ళే వరంబొడు అన్య భాషల అవరోడు నాం పేసువోం ఆత్మదేవుడు మనలోకి వస్తే మనము ఆయనతో అన్య భాషల మాట్లాడతాము ఆవియనరు ఇరుకరార్ ఎంద్రాల్ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే నాం సత్యతే కైకొల్లువోం అనే అర్థం మనము సత్యాన్ని అంగీకరించి కైకొంటామని అర్థము 1 యోహాను 3:24 இதை தான் சொல்கிறது 1 யோவான் 3:24 ఈ విధంగా చెప్పబడినది ఆవియானவர் இருக்கிறார் என்றால் ఆత్మదేవుడు ఉన్నాడంటే அவன் సత్యத்தை கைக்கொள்ளுவனா காணப்படும் వాడు సత్యాన్ని கைக்கொண்டானని చెప్పబడినది ఆవియானவர் இல்ல என்றால் ఆత్మదేవుడు లేకపోతే సత్యத்துக்கு மாறாய் நடப்பான் ஓ సత్యానికి విరోధముగా నడుస్తான் மனசு மாம்சம விரும்பினதை செய்வான் ஓ மனசு மாம்சம் మన శరీరము ఇష్టపడినది చేస్తుంటారు ఆదరాల దేవ పిల్లగలే అందువలన దేవుడు బిడ్డలారా பிதா உலகத்துக்கு இயேசுவை அனுப்பி வைத்தது తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినది నాం పరిశుద్ధమాగ మారవం మనము పరిశుద్ధముగా మారడకు ఇంద శరీరమైనది ఈ శరీరమైనది ఇంద సావుకేదువైన శరీరమైనది సావుకు గురే ఈ శరీరాన్ని ఆవియానవరాలే ఉయిర్పికపడవం ఆత్మతో జీవింప చేయడాని కోసము ఇంద తిట్టతై పిదా తొడంగి వైతా ఈ యొక్క తన యొక్క ఉద్దేశాన్ని ఆయన కొనసాగించాడు యేసు రక్తతాల్ కడగబడ వేండం యేసు రక్తంతో మనం కడగబడాలి ఆవియాల్ నడతపడ వేండం ఆత్మదేవుడితో మనం నడిపించాలి ఆవియాల్ పుదిపికపడ వేండం ఆయన ఆత్మదేవుడితో మనము మరలా నూతన సృష్టిగా మారాలి ఆమా ఎఫెసీయుల 3:16 చెల్లుగురుదు పోల ఎఫెసీయులకు రాసిన 3:14 చెప్పిన విధముగా ఆవిలే ఉల్లాన మనిషన్ ఒవ్వొరు నాడు మలర వేండం ఆత్మలో లోపల ఒక్కొక్క రోజు మనము నూతనముగా మారుతూ ఉండాలి అవన్ పుదు బల నడైంది ఉలగతే వెళ్ళ వేండం కొత్త బలాన్ని పొంది ఈ లోకాన్ని జయించాలి ఒవ్వొరు నాలుగు ఒక్కొక్క రోజు పరిశుద్ధ ఆవి ఆగే దేవుని కేళుంగల్ పరిశుద్ధాత్మైన దేవుని అడగండి ఎన్నిడతి వాసం పన్ను ఎందు కేళుంగల్ పరిశుద్ధుడా నాలో జీవించు నివసించని మనం అడగాలి ఎన్ పావతే సుట్టెరియం ఎందు సొల్లుంగ నా యొక్క పాపాలను దహించవేమని అడగాలి ఒవ్వొరు నాలుగు అన్య భాషలే పాడుంగల్ జబియుంగల్ ఆరాధన చెయ్యుంగల్ ఒక్కొక్క రోజు అన్య భాషలు పాడండి ప్రార్థించండి ఆరాధించండి కర్త నమ్మోడి ఇరుపారా దేవుడు మనతోటి ఉండుగాక జపం పన్నువమే ప్రార్థన చేసుకుందాం నేసముల్ల పితావే ఇంద నాలుకాయ స్తోత్రరికరేన ప్రభువా ఈ రోజు ప్రార్థిస్తున్నా ఇంద నాలిలే ఈ పిల్లగలకు నీరు కొడుత సత్యతకై నంద్రి ఇయో తన గురించిన సత్యాన గురించి స్తోత్రము ఒవ్వొరు మనిషనూ ఉమ్మడే కుమారునాగి యేసుక్రీస్తువిన్ విలయేర పెట్ట పాడుగలినాలும్ రక్తத்தினாலும் కழுவப்பட்டு பரிசுத்த ஆவியினாலே ஒருவன் மீட்கப்பட வேண்டும் என்று தீர்மானித்ததற்காய் நன்றி நன்றி ஒவ்வொரு மனுஷி యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాప విమోచన పొందుటకు మీరు ఏర్పరిచిన మీ యొక్క చిత్తము కోసం ప్రార్థిస్తున్నాము స్తోత్రము చెల్లిస్తున్నాము రక్తతాల్ కడగబడ వేండం ఓ యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి ఆవినాల్ పుది ఆవినాల్ పుదిదాకపడ వేండం ఆత్మతోటి జీవింప చేయాలి ఆవినాలే సావుకేదువైన శరీరం ఉయిర్పికపడ వేండం ఆత్మతోటి సావుకు గురై శరీరాన్ని లేపబడాలి ఇంత తిట్టతే ఎంగిల్ వళియా నిలవేటిదకై నంద్రి నన్ను యొక్క దిట్టాన్ని మా ద్వారా ఈ విధంగా సువార్తమును చెప్పడానికి ఇచ్చిన వాక్యం కేకర యావరం ఇప్పటియే ఆవినాలే ఉయిర్పికపడువార్గలా ఈ విధంగా యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ యేసువి యేసువి నామతలే పితావే యేసు నామమున తండ్రి ఆమేన్ ఆమేన్